హలో, వెల్కమ్ టు ద ఎడ్యూటెక్ ట్యూటర్స్ క్లాస్ విశాఖపట్నం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ అంటే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో యూనిట్ 5 అండి. ఆల్రెడీ మీకు ఓటో యూనిట్ 2, 3, 4 చెప్పబడినవి. టోటల్గా 6 యూనిట్స్ ఉంటాయి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో. అన్నీ కూడా ఏంటంటే వొకాబులరీ మరియు గ్రామర్ పాటలు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మీకు 4 యూనిట్లు చెప్పబడినవి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు యూనిట్ 5లో ఉన్న వొకాబులరీ మీనింగ్ పార్ట్, మీనింగ్స్ పార్ట్ మరియు గ్రామర్ పార్ట్ చూడండి. ఇవి ఏ విధంగా ఉన్నాయంటే ఇందులో ఫస్ట్ మీనింగ్ వ్యానిష్. వ్యానిష్ అంటే డిజపియర్, అంటే కనపడకుండా పోతాం. డిజపియర్ డిజపియర్ అంటే అంతర్ధానం అవటం లేదా కనపడకుండా పోతాం అన్నమాట వ్యానిష్. తర్వాత ఎగ్జాస్షన్. ఎగ్జాస్షన్ అంటే ఎక్స్ట్రీమ్, అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్. టైర్డ్ అంటే ఏంటండి? టైర్డ్ అంటే ఇసుగు పడతాం, అంటే టైర్డ్ అంటే అలసిపోవటం, అంటే అలసిపోవటం. ఎగ్జాస్ట్ అంటే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, చాలా అంటే చాలా తీవ్రంగా అలసిపోవటం అనమాట. ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ అంటే బాగా అలసిపోవటం, దాని ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, దాని ఎగ్జాస్షన్ అన్నాడు. అలాగే మ్యూటర్, MUTTER, మ్యూటర్ అంటే కంప్లైంట్ అబౌట్ సంథింగ్ ప్రైవేట్లీ. దాని మీనింగ్ ఏంటి? కంప్లైంట్ అబౌట్ సంథింగ్ ప్రైవేట్లీ, మ్యూటర్, MUTTER, మ్యూటర్. ఆ తర్వాత ఎలైటెడ్. ఎలైటెడ్ అంటే హైయెస్ట్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. రెండోది ఎగ్జైటింగ్ కింద, వెరీ హ్యాపీ, ఎగ్జైటెడ్, వెరీ హ్యాపీగాను ఎగ్జైటెడ్, అది ఎలైటెడ్. తర్వాత మీనింగు సమ్టూస్, SUMPTUOES, సమ్టూస్ అంటే ఎగ్జైట్. తర్వాత గ్రాండ్ కానీ లేకపోతే లగ్జరీస్ అండ్ షోయింగ్ రిచ్, అంటే బాగా ధనవంతం గల ఉన్నట్టుగా చూపించడం కానీ అలాంటి ఒక సందర్భంలో ఏంటంటే సమ్టూస్ అంటాం. తర్వాత ఇది వ్రెచ్డ్, WRETCHED, వ్రెచ్డ్ అంటే ఇక్కడ ఎగ్జెక్టివ్ పాటు, వెరీ అన్హ్యాపీ, తర్వాత మిజరబుల్, వెరీ అన్హ్యాపీ కానీ మిజరబుల్ కానీ చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత అఫీల్, అఫీల్ అంటే డిఫికల్ట్, అఫీల్ అంటే డిఫికల్ట్. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎయిత్ మీనింగ్ డర్జరీ, DRUDGERY, డర్జరీ అంటే నౌన్ పాటు, హార్డ్, ఇది బోరింగ్, హార్డ్ వర్క్ అంటే బోరింగ్ వర్క్, హార్డ్ మరియు బోరింగ్ వర్క్. ఆ తర్వాత పర్ప్లెక్స్, PERPLEX, పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్, PERPLEX, పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్. తర్వాత నాట్, NAUGHD, నాట్, నాట్ అంటే నథింగ్, లేకపోతే జీరో, అంటే నథింగ్ కానీ జీరో కానీ, నాట్. తర్వాత రేజ్, రేజ్ అంటే కమ్ విత్ ఫోర్స్. ఆ తర్వాత స్టంటెడ్, స్టంటెడ్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్. స్టంటెడ్ మీనింగ్ ఏంటి? STUNTED, స్టంటెడ్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్. ఆ తర్వాత కెనోపీ, అంటే ఇక్కడ దీని మీనింగ్ కెనోపీ అంటాం. కెనోపీ అంటే ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్ ఫర్ షెల్టర్, ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్, దీని ఏంటంటే కెనోపీ. ఆ తర్వాత రెస్పైట్, రెస్పైట్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్. తర్వాత లాస్ట్ వన్ స్కల్, స్కల్ అంటే స్ట్రాంగ్ విండ్. మరోసారి చూడండి, ఇవన్నీ వ్యానిష్ అంటే డిజపియర్, ఎగ్జాషన్ అంటే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, మ్యూటర్, MUTTER, మ్యూటర్ అంటే కంప్లైంట్ అబౌట్ సంథింగ్ ప్రైవేట్లీ. తర్వాత ఎలైటెడ్ అంటే వెరీ హ్యాపీ కానీ ఎగ్జైటెడ్ కానీ. ఆ తర్వాత సమ్టూస్ అంటే గ్రాండ్, లేకపోతే లగ్జరీస్ అండ్ షోయింగ్ రిచ్. తర్వాత రిచ్డ్, వెరీ అన్హ్యాపీ, మిజరబుల్. అఫీల్ అంటే డిఫికల్ట్. తర్వాత డర్జరీ అంటే హార్డ్ కానీ లేకపోతే బోరింగ్ వర్క్ కానీ. తర్వాత పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్, నాట్, NOUGHD, నాట్, నాట్ అంటే నథింగ్ లేకపోతే జీరో. రేజ్, కమ్ విత్ ఫోర్స్. అలాగే స్టంటెడ్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్. అలాగే కెనపీ, కెనపీ అంటే ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్. ఆ తర్వాత రెస్పైట్ అంటే షార్ట్ పీరియడ్ ఫర్ రెస్ట్. తర్వాత స్పెల్ అంటే ఏ స్ట్రాంగ్ విండ్. ఇవన్నీ కూడా మీకు యూనిట్ 5లో అంటే 5th యూనిట్లో ఇచ్చిన మీనింగ్స్ అండి. ఎయిత్ క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 5th అంటే యూనిట్ 5లో ఉన్న మీనింగ్స్ అన్నమాట. తర్వాత మీకు గ్రామర్ పార్ట్ చూసినట్లయితే పుట్టే మార్క్ ఎగనెస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజెస్, కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్స్ని మీరు మార్క్ చేయమన్నాడు. చూడండి, మొట్టమొదటి చూసినట్లయితే డాష్ టు కీప్ ద వాషర్మెన్స్ అకౌంట్, డాష్ టు కీప్ ద వాషర్మెన్స్ అకౌంట్ మీన్స్, అంటే వాషర్మెన్స్ అకౌంట్ అంటే ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్, లేదా టు కౌంట్ క్లోత్స్, టు మెయింటైన్ ద వాషర్మెన్స్ అకౌంట్, అంటే దీని యొక్క ఫ్రేజ్ యొక్క మీనింగ్ అండి. ఇక్కడ అప్రాప్రియేట్ మీనింగ్ తీసుకోవాలి. ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి అని మూడు ఇచ్చారు ABC లో. అప్రాప్రియేట్ మీనింగ్ ఏంటి చూడండి, టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క, టు కీ ఏమి ఇచ్చాడు, టు కీప్ ద వాషర్మెన్స్ అకౌంట్ అంటే ఇది ఏంటంటే వాషర్మెన్స్ అకౌంట్ అంటే టూ మచ్ హార్డ్ వర్క్ అనమాట. జనరల్గా చెప్పాలంటే ఎక్కువ వర్క్ ఉంటాం. ఆ సెన్స్లో చూసినట్లయితే కౌంట్ క్లోజ్ కాదు,
టు మెయింటైన్ ద వాచ్మెన్స్ అకౌంట్ కాదు, మీనింగ్ ఇదండి టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్. తర్వాత సెకండ్ వన్ అప్పీల్ టాస్క్ మీన్స్, అప్పీల్ అనేది ఇక్కడ ఇచ్చాం చూడండి మీనింగ్. అప్పీల్ అనే మీనింగు మనకి ఇక్కడ దీనిలో వచ్చిందండి. అప్హీల్, అప్పీల్ అంటే ఇదిగోండి, అప్పీల్ అంటే డిఫికల్ట్, డిఫికల్ట్ కదా. ఏమిటి ఇక్కడ, హై క్వాలిటీ వర్కా, ఏ డిఫికల్ట్ జాబా, బి అండ్ ఏ డిఫికల్ట్ జాబ్. ఆ తర్వాత గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ మీన్స్, గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్, ద గ్రాస్ ఆన్ ది సైడ్ ఈజ్ గ్రీనా, అదర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ వీఆరా, అదర్స్ ఆర్ ఇన్ బెటర్ పొజిషన్ దాన్ అజ. చూడండి ఇక్కడ మీనింగ్ ఏ అవ్వదు, బి అవ్వదు, సి అండి, అదర్స్ ఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ దాన్ అజ్. ఫోర్త్ వన్ డాష్ లైక్ ఏ స్కార్పిన్ అండర్ ఏ స్లిప్పర్ మీన్స్, అంటే స్కార్పిన్ అండర్ ఏ స్లిప్పర్ అంటే తేలు, స్కార్పిన్ అంటే తేలు కదా, ఇది ఒక ఫ్రేజ్ అనమాట. ఈ ఫ్రేజ్ యొక్క మీనింగు కిల్లింగ్ ఏ స్కార్పిన్ విత్ స్లిప్పర్సా, కాదు అది ఎందుకు అవుతుంది. ఆ తర్వాత బీయింగ్ గైడెడ్ అండ్ కంట్రోల్డ్, అది కాదు, ఫీలింగ్ టోటల్లీ సప్రెస్డ్, ఫీలింగ్ టోటల్లీ సప్రెస్డ్ అంటే ఫీలింగ్ అదొక ఫీలింగ్ అంటే సర్ప్రెస్ చేయటం, టోటలీ సర్ప్రెస్ కన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ని ఏమంటాం, లైక్ ఏ స్కార్పిన్ అంటే స్లిప్పర్. ఆ తర్వాత కొన్ని అంటే ఇడియమ్స్ ఇవ్వబడినవండి, ఆ ఇడియమ్స్ ప్రత్యేకించి చెప్తాం అది యూనిట్లో, అది ఇంకో వీడియో చేస్తాం దానికి ఆ ఈ యొక్క ఇడియమ్స్ మీద. అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ వీడియో చూడండి. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు అందులోనూ ఏంటంటే, వెన్ హీ వాజ్ అవే ఫ్రమ్ హోమ్ హీ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అంటే ఇవే ప్రమోహం, ఇంటి నుంచి బయటికి అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఆ విధంగా ఫీల్ అవుతాడు. ఏ ఫీల్ అవుతాడు, లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అంటే చూడండి ఫిష్ని బయట వేసి ఎలా కొట్టుకుంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా ఫీల్ అవడం అనమాట. టాప్ ఆఫ్ ద వరల్డ్, ఐ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ వెన్ ఐ వాజ్ ఆఫర్డ్ ఏ హై పేడ్ జాబ్, ఎక్కువ శాలరీ వచ్చిన అనుకోండి చాలా ఉత్సాహంగా ఉంటానమాట, అది ఆ రకంగా చెప్పడం. తర్వాత క్యాట్ ఆన్ ద వాల్, క్యాట్ ఆన్ ద వాల్ అని మీనింగ్ ఏంటండి, వాల్ మీద క్యాట్ ఉంటే దాని ఇష్టం, ఎటు పాసిబిలిటీ అంటే అటు దూకుతుంది అనమాట, ఏదర్ దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్, అదనమాట క్యాట్ ఆన్ ద వాల్ అంటే. రామ్ ఆల్వేస్ బిహేవ్స్ లైక్ క్యాట్ ఆన్ ద వాల్, ఈ రకంగా కొన్ని అంటే ఈడియమ్స్ ఇవ్వబడినవి, అలాగే కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు, అలాగే కొన్ని మీనింగ్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ యూనిట్ 5 నుంచి తీసుకోబడింది. అప్పుడు టోటల్ వన్ మోర్ యూనిట్ ఈజ్ లెఫ్ట్ అవుట్, దట్ ఈస్ ద 6, టోటల్గా 6 ఉంటాయండి. ఆ యూనిట్ ఆ మీనింగ్స్ కూడా మీకు ద నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఓకే, కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్, ఎడ్యుటెక్ రమేష్ ఆర్ ఎడ్యుటెక్ టోటల్స్. ఓకే, ఐ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ఓకే మ్యామ్.